గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం, కార్తీక మాసం, ఇది 29/10/2019 తేదీ, మంగళవారం. ఈరోజు కార్తీక శుద్ధ పాడ్యమి ఉదయం 6:13 వరకు ఉంది. విదియ రాత్రి 3:50 వరకు ఉంది. విశాఖ నక్షత్రం రాత్రి 11:15 వరకు. ఆయుష్మాన్ యోగం 3:04 వరకు ఉంది. భవకరణం ఉదయం 6:13 వరకు. వర్జ్యం ఉదయం 6:12 లాగైతూ 7:40 వరకు ఉంది. మళ్ళీ తిరిగి వర్జ్యం రాత్రి 3:00 నుంచి 4:31 వరకు ఉంది. అమృత యోగం 3:04 4:33 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:21 లాగైతూ 9:07 వరకు. మళ్ళీ తిరిగి రాత్రి 10:32 లాగైతూ 11:23 వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. ఈరోజు భగిని హస్తభోజనం. నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి స్వాతి 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో సాయంత్రం 5:39 ప్రవేశిస్తాడు. కుజుడు హస్త 4వ పాదంలోను, బుధుడు విశాఖ 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు విశాఖ 4వ పాదంలోను సంచరిస్తున్నారు. శని పూర్వాషాఢ 3వ పాదంలోను, రాహు ఆరుద్ర 4వ పాదంలోను, కేతువు పూర్వాషాఢ 2వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే మరి ఈరోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాల రీత్యా మరి ప్రత్యేకించబడినటువంటి సుముహూర్తాలు ఏమి కూడా లేవు. సాధారణ కార్యకలాపాలు యథావిధిగా చేసుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలని మనం పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు వెలువడబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు భాగస్వామి పక్షాలతో చర్చలు సాగిస్తూ మీ యొక్క కార్యకలాపాలన్నీ కూడా చాలా సజావుగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన బంధుమిత్రాదుల్ని కలుసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మరి వివాహం కానటువంటి యువతి యువకులకి, బ్రహ్మచారులకి మరి ఈరోజు వివాహపరమైనటువంటి సందర్భాలు ఎదురవడం, తద్వారా మరి నూతన బాంధవ్యాలకి పునాది పడడం అనేటువంటిది జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈరోజు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ధైర్య సాహసాలతో కూడి ఉంటుంది. మనోధైర్యం కలిగి ఉంటారు. తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో ఉత్సాహభరితంగా ఉంటాయి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనుమతులు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పత్రాలు కూడా అందుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కార్యకలాపాలన్నీ కూడా చాలా సజావుగా సాగుతాయి. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. అన్నింటా కూడా విజయాల్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆదాయ వనరులన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అన్నింటా కూడా మీకు తిరుగులేనటువంటి మంచి సుఫలితాలని ఈరోజు చేకూర్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కానొస్తున్నాయి. మరి చేసేటువంటి ప్రతి పని కూడా అననుకూల వాతావరణం నుంచి ప్రారంభమవుతుంది. శత్రుబాధ పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. ధైర్యం తగ్గేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. శత్రు భయం పెరుగుతుంది. అనూహ్యంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. శత్రువులు పన్నటువంటి పన్నాగంలో మరి మీరు ఇరుక్కునేటువంటి అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వపరమైనటువంటి